కాశీ గంగాహారతి చూస్తున్నంతసేపు మరో లోకంలో ఉన్నట్టుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధేశ్యామ్ బృందావన్. కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాశీ గంగా ఆరతి ఎంతో ప్రాముఖ్యం చెందింది కదా. కాశీ గంగా ఆరతి వీక్షించండి, ఇప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. గంగారతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో గంగామాత హారతి తప్పకుండా వీక్షించాలి. అక్కడ వీక్షించినట్టే ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం గంగా హారతి చూపించాను. గంగాహారతి చూడడాని కోసం మేము 6 గంటలకి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అన్ని ఘాట్లలో హారతి ఇస్తారు. ఇందులో అన్నిటికన్నా ఎక్కువగా దశాశ్వమేధ ఘాట్లో చాలా బాగుంటుందంట వ్యూ. అందుకని ఇక్కడ జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ మెట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటే కింద గంగా ఒడ్డుకు పడవల లోపల కూడా అలానే రష్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము లోపలికి దిగుతూ ఉన్నాము చూడండి. కాశీకి దేశ విదేశాల నుంచి వస్తారు. అలానే ఇక్కడ అందరూ రెడీ ఉన్నారు కెమెరాలు పట్టుకొని కాశీ గంగా హారతి చూడడానికి. 6:30 హర్ష. క్వార్టర్ టు 7 ఆ లోపు గంగా హారతి స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇలా ఉంటుంది. మనం కాలాలను బట్టి టైం కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుందంట. చలికాలం అయితే ఒక టైం, ఎండాకాలం అయితే ఒక టైం, వర్షాకాలం, అలా కాలం బట్టి టైం చేంజ్ అవుతుంది. అటు ఇటు ఒక 10-20 నిమిషాలు అంతే తేడా. చూస్తున్నారు కదా జనాలు ఎలా కిక్కిరిసిపోయి ఉన్నారో. మెట్ల మొత్తం పైన కూర్చొని ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా రష్షే ఉంది. మేము మొత్తం కిందికి వెళ్ళిపోయాము. గంగాహారతి స్టార్ట్ అయిపోయింది. అందరూ అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. కాశీ గంగా ఒడ్డుకు కూర్చొని చూస్తున్నట్టు ఉంటుంది గంగాహారతి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో. ఇవ్వండి పోనీ అండి. Thank you.
కూర్చొని చూడాలంటే 100 రూపీస్ అంట పర్ పర్సన్. తను అదే చెప్తున్నాడు ఇక్కడ. గంగారతి సమయంలో సంకల్పం చెప్తుంటారు. గంగాహారతిలో ఈ నక్షత్ర హారతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ నక్షత్ర హారతి ఇవ్వలేకపోయారు. ఇక్కడ గంగామాత
గంగామాత దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఆరతి అయిన తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ గంగా హారతి వీక్షించడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు కదా, అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా మీద పడుతూ ఉంటారు. అలానే గంగా హారతి అయిన తర్వాత మనం కూడా ఒక ప్రమిద అక్కడ అమ్ముతూ ఉంటారు. దీపం వత్తి వేసింది 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఇలా హారతి అనంతరం మనం కూడా అమ్మవారికి ఇలా దీపం వెలిగించి గంగామాతకి ఇలా దీపాన్ని నివేదించుకోవచ్చు మనం కూడా. కాశీ విశేషాలు ఎంత చెప్పినా తనివి తీరదు. అలానే మరిన్ని మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. నా ఛానల్ రాధేశ్యామ్ బృందావన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.